నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ నేను గోపీ కృష్ణమార్తో కందుల రమేష్ గారు సీనియర్ జర్నలిస్ట్ రమేష్ గారు నమస్కారం నమస్తే ఈ మధ్య కాలంలో నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు క్లియరెన్స్ వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు డెఫినెట్గా చంద్రబాబు జైలుకు పోవాల్సిందే ఇదిగో ఇక్కడ ఇక్కడ అవినీతి జరిగింది అమరావతి అక్కడ ఇక్కడ ఓ మనం మాట్లాడుతూ వస్తున్నాం కొన్ని విషయాలు ఈ పరంపరనే కొనసాగిస్తూ నిన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గతంలో ఏ అయితే ఆరు లక్షల కోట్లు అని వైసీపీ వాళ్ళు ఆరోపించారో వాటినే మళ్ళీ తీసుకొచ్చి ఆరు లక్షల కోట్లు చంద్రబాబు చేశాడని దీన్ని మాట్లాడుతూ వచ్చారు ఇది మీరు చూసే ఉంటారు మీ అబ్జర్వేషన్స్ ఇందులో రెండు విషయాలు ఉన్నాయి ఉన్నాయండి ఒకటి ఏంటంటే నేను ఎప్పుడు కేఏపాలు ఉపన్యాసాలు అక్కడక్కడ చిన్న క్లిప్స్ చూస్తాం కానీ మొత్తం చూడడం ఎందుకంటే అతను ఒక జోకర్గా ఇవాళ అందరూ పరిగణిస్తున్నాం పరిగణించడానికి కారణం అతనే అతను ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ అంటారు కదా ఇవాళ ఒకటి రేపొకటి ఏలుండి ఒకటి ఇట్లా మాట్లాడడం వల్ల అతనికి సీరియస్నెస్ అనేది లేకుండా పోయింది కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సడన్గా అతను ఎందుకు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాల్సిన అవసరం పాలక లేదు కదా పాలు మాట్లాడేసిన మాట్లాడాల్సింది అధికారంలో ఉన్న వాళ్ళ గురించి ఐదు జగన్మోహన్ రెడ్డి ఆర్ కేసీఆర్ ఆ మధ్యకాలంలో ఏదో కేసీఆర్ మీద పెద్ద యుద్ధం చేస్తున్నాను నేను అని చెప్పి ఏదో చేశాడు కొంతకాలం యాక్టివిటీ ఆ తర్వాత వాళ్ళు ఏదో అతన్ని కేసులు కూడా పెట్టినట్టున్నారు హడావుడు చేశాడు సరే ఏమైనప్పటికీ ఇప్పుడు సడన్గా ఎందుకు చంద్రబాబు నాయుడు మీద మాట్లాడాల్సిన అవసరం వచ్చింది నిన్న అనేది ఒక ఆసక్తికరమైన విషయం రెండవది కేఏ పాల్ అనే వ్యక్తి అతని గురించి ఎన్నడూ కూడా ఏమీ రాయని ప్రజెంట్ చేయనటువంటి సాక్షి పత్రిక సాక్షి టీవీలో పెద్ద ఎత్తున మొత్తం వచ్చింది అతని ప్రశ్న ఇటు అంతా ఎందుకు సాక్షి పత్రికలు అతని గురించి రాదు అంటే ఒరిజినల్గా మన షర్మిళ భర్త గారు మన వైఎస్ఆర్ గారు నల్లుడు గారు అయినటువంటి అనిల్ గారు అనిల్ కుమార్ కదా ఆయన పేరు అనిల్ కుమార్ బ్రదర్ అనిల్ కుమార్ ఆయన ఎప్పుడైతే ఈ మిషనరీ యాక్టివిటీలోకి వచ్చి చేస్తున్నాడో కేఏ పాలు అతనికి పోటీ కాబట్టి ఇతన్ని తగ్గించారు అనేది చాలా కాలంగా మాట్లాడుకుంటున్న విషయం చర్చలో విషయం అందువల్లే కేఏ పాల్ అనే వ్యక్తిని ఆ రకంగా తోసేశారు తోసేయడం వల్ల అతను కొంచెం లైట్గా లూజ్ అయిందని చెప్పి అనుకుంటారు చాలామంది అతను బాగా అతని మీద స్ట్రెస్ పెట్టారు అని ఎందుకంటే ఆ రోజున ఇతను కేఏ పాలే తెలుగు రాష్ట్రాల్లో నంబర్ వన్ మిషనరీ భారీ ఎత్తున ఆస్తులు ఉన్నాయి చాలా పలుకుబడి ఉంది ఎంత పలుకుబడి ఉందంటే చివరికి అమెరికా ఇలాంటి చోట్ల కూడా అతనికి పలుకుబడి పెరిగి సౌత్ అమెరికాలో కూడా అనేక దేశాల అధ్యక్షులు కూడా మరి అతను పిలిచి చేసేవాళ్ళు ఒక ఒక దశలో అతను చాలా గుర్తింపుని తెచ్చుకున్నాడు అంతర్జాతీయంగా ఆయనకు సొంతగా విమానం ఉండేది సొంత విమానం అంటే మామూలు కదా బోయింగ్ అంటే బోయింగ్ పెట్టడానికి చోటు మనం దొరకదు అంత పెద్దది ఉంటుంది బోయింగ్ అంటే దానికి ఆ బోయింగ్ విమానం చివరికి అది ఎక్కడో ఉందట ఇప్పటికి కూడా ఎందుకంటే దాన్ని మెయింటైన్ చేయడానికి డబ్బులు లేవు కేఏ పాల్ దగ్గర ఇప్పుడు సో ఏమైనప్పటికీ అటువంటి వ్యక్తిని తగ్గించి అనిల్ కుమార్ని పెంచాలి అనేటువంటి ప్రయత్నంలో రెడ్డి గారు అతన్ని సైడ్ లైన్ చేశాడు సైడ్ లైన్ చేయడం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద వాళ్ళ మీద అతను చాలా ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు ఈ కేఏ పాలు చాలా కాలంగా ఆయన చనిపోకముందు చనిపోయిన తర్వాత కూడా అలాగే జగన్మోహన్ రెడ్డి మీద అందువలన సాక్షి పత్రికలో వాటిల్లో అతనికి చోటు ఉండదు సహజంగానే కానీ ఇప్పుడు ఇవాళ మళ్ళీ కేఏ పాలు ఎట్లా వచ్చాడు రంగంలోకి ఎట్లా వీళ్ళు అతను గుర్తించారు ఇతను ఎందుకని సడన్గా చంద్రబాబు నాయుడు మీద మాట్లాడడం ప్రారంభించాడు అది కూడా వైల్డ్ ఎలిగేషన్స్గా అతను మాట్లాడింది వైల్డ్లు ఉంటాయి అవి నాకు అనిపించేది ఏంటంటే అనిల్ కుమార్ గారు షరీం గారు దూరం అయ్యారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కదా ఇప్పుడు ఈ గొడవలో దూరం అయిపోయారు కదా వాళ్ళకి వాళ్ళకి సంబంధం లేదు కదా కాబట్టి కేఏ పాల్ అనే వ్యక్తిని అంత దూరం పెట్టాల్సిన అవసరం లేదు అనేటువంటి నిర్ణయానికి వచ్చి ఉంటారు వాళ్ళు అంతే కదా ఇప్పుడు అనిల్ కుమార్ కనుక దగ్గర ఉంటే కేఏ పాల్ని ఎంకరేజ్ చేస్తారు ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ కదా అతను దగ్గర కూడా రానివ్వరు అంటే షర్మిల అనిల్ కుమార్ చేసినంత రాజకీయ ప్రయోజనం కేసు సమకూర్చుతాడని రాజకీయ ఆయన సమకూర్చాల్సిన అవసరం ఏముంది అందరూ రాజకీయ ప్రయోజనం సమకూరుస్తారా ఇప్పుడు కొడాలి నాన్న చూసి రాష్ట్రం అంతా జగన్ కొట్టేస్తారా కానీ బూతులు వస్తాడు అతను ఓకే ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుందండి మరి నిన్న కూర్చొని ఆ పది నిమిషాలు సేపు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు అవినీతి ఆరు లక్షల కోట్లు తిన్నాడు అతను జైలుకెళ్ళడం ఖాయం ఇట్లాంటివి మాట్లాడాడు మంచిది సాక్షిలో ప్రమాణంగా వేసుకోవచ్చు కదా మంచి అడ్వాంటేజ్ కదా వినేవాళ్ళు ఉంటారు కదా అద్భుతంగా మాట్లాడాడని చెప్పి అప్రిషియేట్ కూడా చేశారు వైసీపీ సాను సానుభూతిపరులు అందులో మాట్లాడే మాటలు ఒక రెండు చెప్పి ముగిస్తాయి అంటే అతను ఎంత విచిత్రంగా మాట్లాడతాడో ఒకటి చంద్రబాబు నాయుడు ఇతను చంపటానికి రెడీ అయ్యట మనకి దీనికి ఎట్లా తెలుసో ఎవరు చెప్పారో ప్రభుత్వంలో మరి ఏపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి గూడచర్లు ఏమైనా చెప్పారో తెలియదు మనకి ఈయన చంపడానికి ప్రయత్నించాడట ఎంతమంది నన్ను చంపడానికి ప్రయత్నిస్తారని ఆశ్చర్యపోయాడు వికేపాలు కేసీఆర్ చంపడానికి ప్రయత్నించాడట చంద్రబాబు నాయుడు చేస్తున్నట్ట ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడో ఏంటో సందర్భం ఏంటో జరిగింది ఇప్పుడు చేస్తున్నట్ట ఇంత ముందు నరేంద్ర మోదీ కూడా చేశాడట ఒకటి రెండోది రాజశేఖర రెడ్డిని వదిలిపెట్టినట్టున్నాడు ఆయన చనిపోయాడు కదా ఇంకా అయిపోయింది కానీ అని అన్నాడు తర్వాత ఆరు లక్షల కోట్లు అనే మాట అన్నాడు కదా ఏదైనా చెప్తాడే వివరాలంటే ఏమి లేవు ఏం చెప్పాడు అంటే రైతులకి రుణమాఫీ అన్నాడు ఇచ్చాడా అన్నాడు దానికి ఆరు కోట్లకి సంబంధం ఏంటో అర్థం కాలేదు ఇచ్చాడా ఇవ్వలేదనే డిబేట్ వేరు రుణమాఫీ చేశాడా చేయలేదా సరే అది వేరే విషయం రుణమాఫీ ఇవ్వకపోవడానికి ఆరు లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు సంపాదించడానికి మధ్య సంబంధం ఏమి లేదు ఇక స్పెషల్ హోదా తీసుకొచ్చాడా అని ప్రశ్నించాడు అవన్నీ ఏం చేయలేదు అన్నాడు అమరావతి కట్టలేదు అన్నాడు ఇంకా అతను చెప్పిన విచిత్రమైనటువంటి విషయాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు వెళ్ళి ఎవరిని బీజేపీతో కలవడానికి ట్రై చేస్తున్నాడు అయితే ఈయన చెప్పాట అమిత్ షా నరేంద్ర మోడీకి లేదు లేదు ఇతను మీరు తీసుకోమాకండి అని చెప్పాట సో ఇతని మాట విని వాళ్ళు తీసుకోవట్లే ఇప్పుడు ఇట్లా చాలా విచిత్రమైనటువంటి వైల్డ్గా ఉండేటువంటి నమ్మదగని అంటే ఎవడు నమ్ముదాం అనుకున్నా కూడా నమ్మలేనటువంటి విషయాలన్నీ మాట్లాడాడండి ఇప్పుడు సడన్ గా ఎందుకు చంద్రబాబు నాయుడు మీద మాట్లాడాడు అంటే నేను అనుకోవడం ఏంటంటే అతనికి ఏదో ఎంకరేజ్మెంట్ ఉంది ఇప్పుడు ఓ అక్కడ వైఎస్ఆర్సీపీ వైపు నుంచి అంటే ఎంత ఉంది ఏంటి అని చెప్పలేము ఎందుకంటే అతను మరీ దగ్గర కూడా తీసుకోరు వాళ్ళు అతను మరీ దగ్గర తీసుకుంటే న్యూసెన్స్ కదా చాలా మరీ దగ్గరకు వచ్చే వ్యక్తి కూడా కాదా అతనితో చాలా ఇబ్బంది కాబట్టి వాళ్ళు ఆ పని చేయరు కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం కానీ ఇట్లాంటి వైల్డ్ ఎలిగేషన్స్ పోనీ ఏదైనా ఒక విషయం మీద మాట్లాడితే పర్వాలా ఒక విషయం మీద మాట్లాడటం కదా అతను ఏదో వేళ వేగ్గా మాట్లాడతాడు స్పష్టత ఉండదు ఆరు కోట్ల ఆరు లక్షల కోట్ల రూపాయలు తినేసాడు అంటాడు స్పెషల్ హోదా అంటాడు ఇట్లాంటివన్నీ మాట్లాడాడు కాబట్టి నాకు అనిపించేది ఏంటంటే ఐదరు అతను అక్కడ వైసీసీపీకి దగ్గర కావాలన్న ప్రయత్నం కానీ లేకపోతే వైసీసీపీ నుంచి ఎవరైనా అక్కడ నాయకులు కొంతమంది అతనితో టచ్లో ఉండి సరే నువ్వేదో చంద్రబాబు నాయుడు మీద అటాక్ చేస్తే నీకు కొంత రెలవెన్స్ ఉంటుంది మా దగ్గర అని చెప్పి ఆయనకి చెప్పుంటారని అనుకుంటున్నాను రైట్ సార్ థ్యాంక్ యూ